दलित समस्या పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్న దళిత గిరిజనుల స్థితిగతులు నెలకొన్న వారి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు ఆదేశాల మేరకు దళితుల సమస్యల పరిష్కారం కొరకు నియోజకవర్గంలోని దళిత వార్డులను సందర్శించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి దళిత వార్డు ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన నిరసన కార్యక్రమం చేపడతామని ముఖ్యంగా దళితులకు శ్మశాన వాటిక స్థలాలు భూములు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడులు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులైనా ఎస్సీ ఎస్టీ జీవితాలు మారలేదు. వాళ్ళకున్న హక్కులు కావచ్చు, వాళ్ళకి పరిధిలో ఉన్న ఏ కడివి కూడా వాళ్ళకి రాకుండా రాజకీయంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు అనగుదొక్కుతూ ఏ రకంగా కూడా ప్రయోజనం లేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా కళ్యాణ దుర్గం నియోజక అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 5 మండలాలు ప్రతి ఒక్క మండలంలోని దళిత వాడలు పర్యటన చేసి అక్కడున్న దళితుల సమస్యలపై వాళ్ళకున్న భూ సమస్యలు కావచ్చు కళ్యాణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏ గ్రామానికి వెళ్ళినా బతుకున్నాడు బతుకున్నాడు కట్టుకోవడానికి 2 సెంట్లు భూమి ఉండదు, చనిపోతే 5 అడుగుల ప్లేస్ ఉండదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దళిత సమస్యలు తీర్చడానికి కళ్యాణ నియోజకవర్గంలో 5 మండలాలు తిరిగి ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు ముందుకు తీసుకొచ్చి వాటి ప్రభుత్వం మీద ఉంచి డిమాండ్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్ళడానికి ఏపీ ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొదలుపెట్టినాము. ప్రతి ఒక్క గ్రామంలోన ప్రతి ఒక్క దాంట్లో ఎంతమంది దళితుల మీద దాడి చేసినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పోలీసులు కూడా రాజకీయ అధికారుల నిర్లక్ష్యం చాలా ఉంది, పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా ఉంది. ఇండ్లు కావచ్చు, ఇళ్ళు అయితే చెప్పుకోకూడదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మీద పోరాటానికే దళిత వాడ పర కార్యక్రమం చేపట్టామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.